మొన్న మధ్య ఒక డాక్టర్ గారు దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు. అన్నీ చెక్ చేయించుకున్న తర్వాత ఆ డాక్టర్ చెప్తున్నాడు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాను, నీ బాధలన్నీ చూశాను, నీ రికార్డ్స్ అన్నీ చూశాను, నీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. నువ్వేం చేస్తావంటే రోజు 2 శ్లోకాలు భగవద్గీత చదవాలి. ఎందుకంటే అది నేను ఆచరించాను, అందుచేత నేను ఇంత ఆరోగ్యంగా ఇన్నేళ్ళు వచ్చినా చెప్తున్నాను. భగవద్గీత విల్ ప్యూరిఫై యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. ఒకసారి అది ప్యూరిఫై చేసిందంటే ఇంకంతా ఆరోగ్యమే అంటాడు. డాక్టరే ఆ విధంగా చెప్పేటప్పటికీ నేను ఆచరించాను కదా. మీ మాటకే నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఒక క్రమశిక్షణాబద్ధమైన మాట మంత్రం. మంత్రం అంటే అంతే కదా, మీరు ఒక క్రమశిక్షణాబద్ధమైన మాట మంత్రం. మంత్రం ఇది కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది. మీరు మీరు భగవద్గీతలో ఏ శ్లోకం అన్నా చదువుకుంటుంది, భగవద్గీతలో ఎక్కడ ఒక క్రమశిక్షణ ఉంటుంది, మీరు ఎక్కడ చూసినా సరే అది. ఆ క్రమశిక్షణ ధ్వని తరంగాలు ఉంటాయి అంతే కదా. ఇప్పుడు గాయత్రి పవర్ఫుల్ ఎందుకైంది, ధ్వని గాయత్రి మంత్రం అంతే. ఓం భూ, ఇంకొకటి మనందరికి తెలిసిన మాట, ఏమన్నా మనం తిట్టామనుకోండి, ఏ సరి కూర్చోవయా అంటే ఏమనిపిస్తుంది, నువ్వు కూర్చో సరిగా నాకు తెలుసు ఎటు. అంటే ఒక చెడు మాటకు అంత పవర్ ఉన్నప్పుడు మంచి మాటకు దానికి 10 times పవర్ ఉంటుంది. అంతే కదా, అంతే కదా. ఎవరన్నా మనం ఒక చిన్న మాట అన్నాం అనుకోండి అంతే అంతే, వాళ్ళు ఎమ్మటే రియాక్ట్ అవుతుంది. మరి అదే నేను జితేంద్రుడినండి, నాకేమి గొప్పలు అన్నవాడు కూడా. ఇప్పుడు మునీశ్వర్లు శాపం ఇచ్చారంటే అంతే, వారి మంత్రానికి అంత బలం అంతే కదా. చాలా గొప్ప విషయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.